ప్రాపర్టీ బయర్స్ ప్రాపర్టీ కొనే ముందు టైటిల్ సూట్ యాప్ లో చెక్ చేసుకొని కొనండి. ఎవరైనా ఏదైనా కేస్ లిస్ట్ చేసి ఉండొచ్చు. మోదర్ టౌన్ లోనే కాకుండా వివిధ మండలాల్లో కూడా ఈ భూరోజుల పద్ధతి అనేది ఎంత విపరీతంగా పెరిగిపోయిందంటే ఆయనకు ఇష్టం ఉన్న కొన్ని మీసేవలను చూజ్ చేసుకొని ఆ మీసేవల్లో దొంగ ఓట్లు ఓన్లీ మైనార్టీ ఏరియాలు ఉన్నటువంటి ఏరియాలో దొంగ ఓట్లను చేర్పించడము, అంతేకాకుండా ముఖ్యంగా మా రెంజల్ మండలం నీల గ్రామంలో కావచ్చు, పక్కన పేపర్ మీద కందకుర్తి మైనార్టీ ఎక్కువ ఉన్న ఏరియాలో ఈ దొంగ ఓట్ల వ్యవహారం నడుస్తుంది. గత ఎలక్షన్ లో రెండు సార్లు చూసుకుంటే 20,000 దొంగ ఓట్లతో చేర్పించుకొని 8,000 మెజార్టీతో గెలిచినటువంటి ఈ దొంగ ఓట్ల పుణ్యమే. ఇప్పుడు కూడా ఈ దొంగ ఓట్లతో గెలుద్దాం అనుకుంటున్నాం. ఖచ్చితంగా ఇవాళ ఆర్డీఓ గారి దృష్టికి తీసుకెళ్తున్నాం. ఈ ఆర్డీఓ గారికి ఇంకా దీనిపై చర్య తీసుకోకపోతే గవర్నర్ గారి దృష్టికి కావచ్చు, ఎన్నికల కమిషనర్ గారి దృష్టికి కావచ్చు, తీసుకెళ్లి ఈ ఓట్లు తీసే విధంగా భారతీయ జనతా పార్టీ నుంచి గట్టిగా కొట్లాడి ఈ ఓట్లు తీసే వరకు వదలమని చెప్పి ఈ బోధన శాఖలో తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై. ఏదైతే 2 రోజుల క్రితం స్థానిక ఆర్డీఓ గారు ఒక లిస్ట్ ఇవ్వటం జరిగింది, కొత్తగా ఎన్రోల్ చేసే ఓటర్ల లిస్ట్ ఇవ్వటం జరిగింది. దాన్ని చూసినట్లయితే ఏదైతే ముస్లిం వార్డులు ఉన్నాయో ముఖ్యంగా వాటిలో ఒక్కొక్క వార్డులో 500 నుంచి 700, 798 వరకు ఓట్లు ఎన్రోల్ కోసం అప్లికేషన్ చేయడం జరిగింది. అది పరిశీలించినప్పుడు అవి పూర్తిగా దొంగ ఓట్లు అని చెప్పేసి అని ఖచ్చితంగా తెలిసింది. అవి మొత్తంగా 8,000 ఓట్ల వరకు ఉన్నాయి. వాటిని తొలగించాలి, వాటిని యాక్సెప్ట్ చేయొద్దు. అలాగే ఒకవేళ ఈరోజు ఏమాత్రమైనా కానీ అప్రమత్తంగా ఉంటే రేపు ఇంకా ఇలాంటి దొంగ ఓట్లు చేర్పించే కార్యక్రమం జరిగే అవకాశం ఉంది. ఏదైతే స్థానిక ఎమ్మెల్యే ఓడిపోతానని చెప్పేసి అని అర్థమైపోయిందో దానికి వంకరదారులు చూస్తూ దొంగ ఓట్లతోటి ఈసారి గెలుపొందాలి. ఎందుకంటే పోయినసారి కూడా 2018లో ఇలాగే దొంగ ఓట్లను చేర్చి మహారాష్ట్ర పరిసర ప్రాంతాల నుంచి కూడా వాళ్ళని తీసుకొచ్చి ఎలక్షన్ రోజు ఓట్లు వేయించడం జరిగింది. ఆ రోజు ఏదైతే ఎన్రోల్మెంట్ స్టేజ్లో ఉన్నప్పుడు ఏ పార్టీలు కానీ ఎవరు కానీ అబ్జెక్షన్ చేయకపోవటం వల్ల ఆ పరిస్థితి ఏర్పడిందని నిన్న ఎప్పుడైతే మాకు తెలిసిందో మేము అప్రమత్తమయ్యాం, మా క్యాడర్ అప్రమత్తమైంది. ఏదైతే దొంగ ఓట్లు ఎవరైతే ఎన్రోల్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారో వాళ్ళ భరతం భరతం. అదే దిశగా మా పార్లమెంట్ సభ్యులు కూడా జిల్లా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఆ రిప్రజెంటేషన్కి అనుగుణంగానే ఈరోజు ఆర్డీఓ గారికి కూడా మేము రిప్రజెంట్ చేయడం జరిగింది. ఏదైతే దొంగ ఓట్లని ఎన్రోల్ చేయొద్దు, క్షుణ్ణంగా పరిశీలించాలి. 2046 బూతులలో కూడా క్షుణ్ణంగా పరిశీలించి ముస్లిం ఓట్లపైన స్పెషల్ ఫోకస్ పెట్టి తొలగించాలి. అలాగే రేపు ఏదైతే గత 2 సంవత్సరాల నుంచి ఎన్రోల్ అయిన ఓట్లు ఉన్నాయో ఆల్రెడీ ఎన్రోల్ కాబడిన ఓట్లు వాటిని కూడా రీసర్వే చేయాలి. ఏదైతే ఈ దొంగ ఓట్లన్నింటినీ కూడా ఆన్లైన్లో చేసినవి ఉన్నాయి, ఆఫ్లైన్లో చేసినవి లేవు. కాబట్టి ఆన్లైన్లో ఎక్కడెక్కడి నుంచి చేశారో ఆ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాబట్టి ఆ 2-3 మీసేవా కేంద్రాలని పూర్తిగా మూసివేసేయాలి. అలాగే ఏదైతే ఇంటి నంబర్ పైన ఈ దొంగ ఓట్లు రిజిస్టర్డ్ అవుతున్నాయో వాళ్ళపైన ఆ ఇంటి ఓనర్లపైన కూడా కఠిన చర్య తీసుకొని క్రిమినల్ యాక్షన్స్ తీసుకోవాలి. అలాగే రాబోయే ఎన్రోల్మెంట్స్ అన్నింటిలో కూడా వీళ్ళు ఇన్స్పెక్షన్కి వెళ్ళినప్పుడు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు కూడా వాళ్ళతోటి కలిసి రికగ్నైజ్ చేసే విధంగా యాక్సెప్ట్ చేయాలని చెప్పి కోరుకుంటూ భారత్ మాతాకి జై. ఆర్డీఓ వారిని మా భారతీయ జనతా పార్టీ నాయకులం కలవడం జరిగింది. వారికి నిన్న మా ఎంపీ గారు ఏదైతే కలెక్టర్ గారికి రాసినటువంటి లేఖను మేము ఇప్పుడు ఆర్డీఓ గారికి కూడా ఇవ్వడం జరిగింది. ఆర్డీఓ గారికి మేము ఒకటే కోరడం జరిగింది, ఏ బూతులో అయితే 400 ఓట్లు 500 ఓట్లు ఒక వర్గానికి సంబంధించినటువంటి ఓట్లు చేరుస్తూ ఉన్నారో స్థానికంగా ఉన్నటువంటి బిఎల్ఓల సహకారంతో వాళ్ళ చిరునామా ఇక్కడ లేకున్నా పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి చిరునామాకి ఈ రాష్ట్రంలో ఈ నియోజకవర్గంలో ఈ బూతులో ఉన్నటువంటి ఇంటి నెంబర్ నేసుకుంటూ అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి 2-3 మీసేవా కేంద్రాలు పక్కన ఉన్నటువంటి మీసేవా కేంద్రాలు వాళ్ళకు సహకరిస్తున్నందున పెద్ద ఎత్తున ఈ కొత్త ఓటర్ల నమోదు జరుగుతూ ఉంది. గతంలో బోధన్ నియోజకవర్గంలో ఇటువంటి ఓట్లు 1,20,000 ఓట్లు చేర్చుకొని గతంలో గెలిచినటువంటి అనుభవము స్థానిక శాసనసభ్యుడికి ఉంది. ఇప్పుడు కూడా బాబాటి సాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం మీద వాళ్ళకు పూర్తి విశ్వాసం లేకుండా ఈ రకంగా దొంగ ఓట్లు చేర్చి దొంగ ఓట్లు వేయించుకొని గెలవాలని ఒక కుతంత్రం పంతా ఉన్నారు. ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు.
ప్రజలు ఎక్కడెక్కడ దొంగ ఓట్లు చేరుతా ఉన్నారు, ఏ వర్గం వారు ఏ రకంగా చేస్తా ఉన్నారు ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. ఎవరైతే తప్పుడు ఇంటి నంబర్లు వేసుకొని నమోదు చేసుకున్నారో సంబంధిత అధికారుల మీద చర్య తీసుకోవాలి. ఎవరైనా తన ఇంటిలో తన కుటుంబ సభ్యులు కానటువంటి వాళ్ళు కానీ తన బంధువులు కానటువంటి వాళ్ళ ఇంట్లో మిగతా వాళ్ళ పేర్లు వచ్చినప్పుడు ఆ ఇంటి యజమానిపై కూడా చర్య తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ఓటర్ల ప్రక్రియ సజావుగా జరగనట్టయితే రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా ఫిర్యాదు చేస్తాం, రాష్ట్ర గవర్నర్కు ఫిర్యాదు చేస్తాం, అవసరమైతే కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా ఫిర్యాదు చేస్తాం. ఒకవేళ రాష్ట్రంలో ఇదే తంతు జరుగుతున్నట్టయితే రాష్ట్రపతి గారిని కూడా మేము కోరుదని జరుగుతుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద సజావుగా ఎన్నికలు జరిపిస్తుందని, ఈ రాష్ట్రం ప్రజాస్వామ్యాన్ని, ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుందని నమ్మకం లేని కుదరనట్టయితే రాష్ట్రపతి పాలన విధించి ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరపాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తాం. ఇటువంటి దుర్మార్గమైనటువంటి పాలన, ఇటువంటి దుర్మార్గంగా ఓట్లు చేర్చుకొని ఇప్పటికే అక్రమంగా సంపాదనలు, ఇసుక కొల్లడాలు రకరకాలు చేసుకొని ఈరోజు ఓట్లు కూడా అక్రమంగా కొట్టుకోవాలనే ఆలోచనతో ఉన్నారు. ప్రజలకు కూడా మేము కోరుతా ఉన్నాం, ఎక్కడిదక్కడ ప్రజలందరూ కూడా మీరు గమనిస్తూ ఉండండి. మీ గ్రామంలో కానీ, మీ ఇంటి నంబర్ల మీద కానీ, మీ పక్కింటి పేర్ల మీద ఎవరైనా చేస్తున్నట్టయితే, ఒకవేళ మేము ఈరోజు ఆర్డీఓ గారిని కూడా ఏదైనా బూత్లో ఒక 2% కన్నా ఎక్కువ ఒక 5% నమోదవుతుందంటే దాని మీద మీరు స్పెషల్ డ్రైవ్ పెట్టండి. సో ఒక బూత్లో ఎగ్జాంపుల్ తీసుకుంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ 75 సంవత్సరాల్లో ఆ బూత్లో 1000 ఓట్లు ఉంటే ఈ 20 రోజుల్లోనే 700 ఓట్లు 500 ఓట్లు వస్తున్నాయంటే 75 సంవత్సరాల్లో అక్కడ ఉన్నటువంటి బూత్లో జనాభా అక్కడ 1000 ఓటర్లు ఉంటే ఈ కేవలం 2 నెలల్లోనే 70% ఏ రకంగా పెరుగుతుంది దాన్ని అధికారులు కూడా గమనించాలని చెప్పేసి ఇప్పుడు అధికారుల దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. కాబట్టి సజావుగా ఎన్నికలు జరిపించడానికి ఈ బోగస్ ప్రక్రియను తీసివేయాలని చెప్పేసి ప్రధానంగా మేము డిమాండ్ చేయడం జరిగింది. ఆర్టీఓ గారు సానుకూలంగా స్పందించారు, తప్పకుండా మేము చర్యలు చేపడతా ఉన్నాం. వారికి కూడా మేము జరిగింది, మీ స్థానికంగా ఉన్నటువంటి బిఎల్ఓల మీద మాకు నమ్మకం లేదు, స్థానిక శాసనసభ్యుడు సతీమణి చిట్టీల పేరుతోటి, ముడుపుల పేరుతోటి ప్రలోభాలకు గురి చేస్తూ చీరలు పంచుకుంటూ, స్వీట్ల ప్యాకెట్లు పంచుకుంటూ వాళ్ళని ప్రభావాలకు గురిపెట్టి వాళ్ళని ఆ రకంగా చేస్తూ ఉంది. దీనికి ఎన్నికల కమిషన్ కూడా మేము ఫిర్యాదు చేయడం జరుగుతుంది. కాబట్టి ఆర్టీఓ గారు దాని మీద తక్షణమే ఎంక్వైరీ చేపిస్తా ఉన్నారు. వారు ఆర్టీఓ గారు చేసే దాని మీద మేము కూడా గమనిస్తూ ఉంటాం. ఒకవేళ న్యాయం జరిగినట్టయితే దేనికైనా సిద్ధంగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు బోధన్ నియోజకవర్గంలో ముఖ్యంగా మైనార్టీలు ఉన్న చోట 100% మైనార్టీ ఉన్న బూత్లలో 500 నుంచి 1000 బోగస్ ఓట్లను ఈరోజు ఆన్లైన్ సెంటర్ల ద్వారా నమోదు చేసే కార్యక్రమానికి ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు శ్రీకారం చుట్టారు. ఓటమి భయం పట్టుకున్న తర్వాత ఎలాగైనా సరే గెలవాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ బోగస్ ఓట్లకు తెరలేపారు. ఈయన గతంలో కూడా ఈయన మొత్తం మా బోధన్ నియోజకవర్గానికి రాష్ట్రంలోనే చెడ్డ పేరు తీసుకొచ్చారు. మర్చిపోతున్న చెప్తాను, అక్రమాలకు ఐఎస్ఐ తీవ్రవాదుల కలయిక, ఇప్పటి నుంచన్నా నీ ప్రవర్తన మార్చుకో, నీ బోగస్ ఓట్లతోటి నువ్వు గెలవలేవు, ఉన్న ఓట్లు కూడా నీకు పడవు కాబట్టి నువ్వు ప్రజాస్వామ్యబద్ధంగా కొట్లాడదాం, గెలుపు ఎవరిదైనా ఆస్వాదిద్దాం, ఓటమి ఎవరిదైనా బాధ్యత వహిద్దాం, తప్పితే ఇలాంటి నీతిమాలిన చర్యలు, పనికిమాలిన చర్యలు మానుకోవాలని సందర్భంగా శాసనసభ్యుల్ని హెచ్చరిస్తా ఉన్నాం.